आंजनेयमति पाटलाननम कांचनाद्रिकमनीय विग्रहम पारिजात तरुमूलवासिनो भावयामि पवमाननंदनम आश्रमन्तु तयोः शून्यं प्रविश्य नरसिंहयोः गोचरं गतयोर्भ्रातोः अपनीता त्वयाधमा। రామలక్ష్మణులు ఇద్దరూ లేకుండా ఉన్నప్పుడు నా దగ్గరికి సాధు వేషంలో వచ్చి మోసగించి ఎత్తుకొచ్చావు. రాముణ్ణేమో కపట మృగం వంకతోటి మాయతో ఉన్నటువంటి మారీచుణ్ణి బంగారు జింకగా మార్చి పంపి దూరంగా పట్టుకుపోయావు. ఆ తర్వాత రాముడి గొంతుకును అనుకరిస్తూ మారీచుడు చావగానే లక్ష్మణుణ్ణి దూరం చేశావు. రామలక్ష్మణులు నరసింహాలు, పురుషశ్రేష్ఠులు. వాళ్ళు లేనప్పుడు దొంగల వచ్చి ఓ ముచ్చు నన్ను ఎత్తుకుపోయావు, ఇప్పుడు ఏమంటావు నేను వీరుణ్ణి అంటావు, ఇక మాట మాట్లాడకు. ఆకాశంలో ఉన్న మేఘాలు వర్షించాక అందులో ఒక్క చుక్క నీరుండదు, అలాగే రాముడి బాణాలు తగిలితే నీలో ఒక్క చుక్క రక్తం ఉండదు, నీరక్తుడు అవుతావు, నశించిపోతావు. నువ్వు ఎక్కడికెళ్ళినా రాముడు చంపుతాడు, కైలాస పర్వతానికి వెళ్ళి తలదాచుకున్నా చచ్చిపోతావు. కుబేరుడి యొక్క కొండది, అక్కడికి వెళ్ళాను మా సోదరుడు రక్షిస్తాడనుకోకు. రాముడి బాణములు నువ్వు ఏ మూల ఏ కొండ గుహలో దాక్కున్నా వచ్చి నిన్ను హతమారుస్తాయి. సభాంగతో వా వరుణస్య రాజ్ఞః, వరుణదేవుడు నీ చేతిలో బందీ అనుకుని వరుణుడి సభలో దాక్కున్న రాముడి బాణాలు వచ్చి నిన్ను చంపుతాయి. మర్యాదగా నన్ను విడిచిపెట్టకపోతే ప్రపంచ ప్రళయ కాలంలో పిడుగులు పడి లోకాన్ని నాశనం చేస్తాయే, అలాగా రాముడి బాణములనే పిడుగులు నిన్ను నాశనం చేసి తీరతాయి అని కఠినంగా పలకగానే ఈ సీత పలికిన కఠినమైన వాక్కులకి వాడు పళ్ళు పటపట కొరికాడు. సీత, నేను నిన్ను ఎంత బతిమాలుతున్నా నువ్వంత అంతకంతకి రెచ్చిపోతున్నావు, నోటికొచ్చినట్టు తిడుతున్నావు, ఎంత తిట్టినా నీ మీద ఉన్న కామం వల్ల నిన్ను చంపలేకపోతున్నాను, నా బలహీనత గుర్తించావు నువ్వు, అందుకే కారుకోతలు కూస్తున్నావు. యథా యథా సాంత్వయిత వశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. ఇక్కడ ఒక మాట చెప్పాడు, హయానివ సుసారథి, గుర్రాలు రెచ్చిపోయి పరిగెడుతూ ఉంటే సారథి ఏం చేస్తాడు, పగ్గాలేసి వాటిని దారిలోకి తెస్తాడు. కళ్ళ్యాలోకి లొంగని గుర్రం ఉండదు, ఎంత పొగరుపోతు గుర్రాన్నైనా సామర్థ్యం కలిగినటువంటి సారథి కళ్ళెం గట్టిగా పట్టుకుని పరిగెత్తకుండా అదుపులోకి తెస్తాడు. నేను కూడా నీ మీద కోపం వచ్చినా ఆ కోపాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను ప్రేమ వల్ల. అయ్యింది ఏదో అయ్యింది, నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏమన్నాను, సీత నీకు 12 నెలలు గడువిస్తున్నాను, ఈ 12 నెలలలోపు నీవు మనస్సు మార్చుకొని నా పానుకుని అధిరోహించు అన్నాను. అందులో ఇప్పటికీ 10 నెలలు గడిచిపోయాయి, 10 మాసికాలు అయ్యాయి, ఇంకా 2 మిగిలే. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యో వధిస్తే మయా కృతః తతశయనమారోహ మమత్వం వరవర్ణిని. ఇంకా 2 నెలలు మాత్రం మిగిలింది, ఈ 2 నెలలు దాటేలోపు నీవు మనస్సు మార్చుకో, నా అంతఃపురానికి వచ్చేయి, లేదా నేను నిన్ను చంపి తీరతాను, ఇక తర్వాత ఒక్కరోజు కూడా నేను నిన్ను వదలను. అలాగే అంతఃపురంలో ఉన్న స్త్రీలలో కొంతమంది నిత్యం రావణుని పతనమే కోరుకుంటారు, ఎప్పుడు చస్తాడో అని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేశారట, రావణుని వెనక నుంచి, రావణుడు ఇలా తిడుతూ ఉంటే సీతని, వాడి వెనక నుంచి, సీత లొంగిపోకు, వీడికి లొంగ కాని సైగ చేశారట. ఎలాగా అని ఓష్టప్రకారైర్ అపరాహ, పెదవులతో సైగ చేశారు కొందరు, మరికొంతమంది వక్త్ర మూతితోటి అన్నారు, నేత్రై కొంతమంది కన్నుగి అన్నారు, కొంతమంది ఏమో పెదవులతో, కొందరేమో ముఖంతో, కొంతమంది కళ్ళతోటి సైగ చేసి సీత ఎట్టి పరిస్థితుల్లో లొంగద్దు అన్నారు. పైగా ధైర్యం చెప్పారు, కొద్ది రోజులు వీడు చచ్చిపోతాడు, నువ్వు గనక గట్టిగా ఉన్నావా నీ మీదే మా నమ్మకం, నువ్వు నిలబడ్డావా పాతివ్రత్యం మీద వీడి చావు తప్పదు, నువ్వు నిలబడకపోతే ఇక భవిష్యత్తులో వీడు ఎవరు చంపలేరు అని అర్థం వచ్చేలాగా సీతాం ఆశ్వాసయామాసుహు తర్జితాం తేన రక్షస, రావణుని చేత భయపెట్టబడుతున్న సీతని
ధైర్యం చెప్పి ఓదార్చారన్నమాట. అంతమంది వెనక సీతకు వత్తాసు ఉన్నారు, రావణుడికి మృత్యువు కోరుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆవిడికి ధైర్యం వచ్చింది, అమ్మయ్యా నేను ఒంటరిదాన్ని అనుకున్నాను, పర్వాలేదు ఈ తొంటరివాడి ప్రాణం తీయడానికి చాలామంది ఉన్నారు, ఓపిక లెక్క అని అనుకుని పర్వధైర్యం వచ్చేస్తే ఎప్పుడైనా సరే మన వాళ్ళు ఉన్నారంటే అదో ధైర్యం కదటండి. వెంటనే రావణుడికేసి తిరిగి, ఓరి రావణ, ఈ లంకా నగరంలో నిజంగా నీ మేలు కోరుకునే వాళ్ళు లేరని నాకు కూడా అనిపిస్తున్నది. నోనం నతే జన కశ్చిత్ అస్తి నిశ్రేయసే స్థిత, నీ శ్రేయస్సుని కోరుకునేవాడు పూర్తిగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, ఈ లంకలో కేవలం నీ శ్రేయస్సునే కోరుకునేవాళ్ళు లేరుగాక లేరు. కానీ నీ దౌర్జన్యాన్ని అడ్డుకోలేకపోతున్నారు. నివారయతి యోనత్వం కర్మణోస్మాద్విగర్హితాత్, నిజానికి గర్హించదగిన పని నువ్వు చేస్తున్నావు, అందరూ ఛి అనే పని చేస్తున్నావు, అయినా ఈ పని నుంచి నిన్ను ఎందుకు వారించలేకపోతున్నారంటే నీ మీద భయం, నీవంటే ఇష్టం లేకపోయినా ఎదురు చెప్పలేకపోతున్నారు కాబట్టి ఇక నీకు చావు తప్పదని నాకు ఈ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు బట్టి అనిపిస్తున్నది. రామపత్నిని నేను, అటువంటి నన్ను అనరాని మాటలు అన్నావు రా నువ్వు, ఇంకోటి ఎవడన్నా ఈ మాట అంటే ఇప్పటికే చావాలి, అయినా నీ తేజస్సు నీ తపస్సు ఇంకా నిన్ను కాపాడుతున్నాయి. రామపత్నిని సాధ్వీమణిని అనరాని మాటలు అన్నావు, ఈ మాటల ప్రభావంతో నీకు మృత్యువు తప్పదుగాక తప్పదు. రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజస ఉక్త వానసియత్ పాపం త్వగతస్తస్య మోక్ష్యసే. పూర్వకాలంలో సావిత్రి అని పేరు కలిగిన ఒక రూపంతో అమ్మవారు భూలోకానికి వచ్చింది. ఆ సమయంలో అక్కడ చండముండాసురుల కుమారుడు ఒకడున్నాడు, వాడికి చండకుడు అని పేరు. చండముండాసురుల కొడుకుకి చండకుడు అని పేరు. శుంభనిశుంభుల ఆస్థానంలో చండముండాసురులని ఇద్దరు రాక్షసులున్న విషయం మన ఇద్దరు చెప్పుకున్నాం. ఈ చండకుడు తల్లిదండ్రులు చచ్చిపోయే సమయానికి చాలా చిన్నవాడు, వాడు పెద్దయ్యాక మహాతపస్సు చేశాడు. మహాతపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ చండకుడు అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నాకు చావు లేకుండా వరం కావాలి అని కోరాడు. నాయనా ఇది మాత్రం కుదరదరా, ఎవరైనా భూమి మీద పుట్టాక చావు తప్పదు, ఆ వరం తప్ప మరి ఏదైనా కోరుకోమంటే వీడు బాగా ఆలోచించి ఆయుధాల వల్ల చావకూడదు, పురుషుల వల్ల చావకూడదు, స్త్రీల వల్ల చావకూడదు, ఎప్పుడైనా నాకు చావు రావాలంటే ఇష్టం లేని స్త్రీని పరస్త్రీని పరమపతివ్రతని అది కూడా పూజ్యార్హత కలిగిన స్త్రీని పొరపాటున నేను నోటికొచ్చినట్టు తిట్టినా అప్పుడు మాత్రమే నాకు చావు రావాలని కోరాడు. తథాస్తు అన్నాడు ఆయన. దాంతో వీడు విజృంభించాడు, లోకాలన్నిటినీ జయించాడు, వీడికి చావు లేకుండా పోయింది, ఎదురు లేకుండా పోయింది. సాధారణంగా వీడు ఎవరినైనా నువ్వు నన్ను ప్రేమిస్తావని అడిగేవాడు, ప్రేమిస్తానంటే పెళ్లి చేసుకునేవాడు, లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కాదు, మాట్లాడితే ప్రమాదం గనక. ఒకసారి అమ్మవారు జగన్మాత సావిత్రి అనే పేరుతో గొప్ప అందమైన రూపం ధరించింది. గాయత్రి, సావిత్రి, సరస్వతి, ఈ మూడు రూపాలు అమ్మవారివి. అందులో ఆవిడ ప్రాతకాలంలో ఒక ఎర్రని చీర కట్టుకుని పరమ సౌందర్యంతో వచ్చింది. వెంటనే వీడు ఎదురుగుండా వచ్చాడు ఈ చండకుడు. సుందరి నువ్వెవరమన్నాడు. నేను ఒక అపూర్వ సుందరిని, నా పేరు సావిత్రి అంది. నన్ను వరిస్తావా అని అడిగాడు. అబ్బే వరించనంది. వీడు తెగ బతిమాలాడు. బతిమాలితే ఆవిడ వినలేదు, వినకపోతే వీడు రెచ్చిపోయి, ఓసి నీచురాలా, నువ్వెంత అందంగా ఉన్నా సరే నన్ను కాదంటే నా దాసీ కింద లెక్క, నిన్ను వరించి తీరతాను అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. స్త్రీలంతా నా కీలుబొమ్మలు, నాకు చావు లేదని ఇలా నోటితో ఇష్టం వచ్చినట్టుగా సావిత్రిని మాట్లాడాడు ఒక పరమపతివ్రతని. అలా మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా వాడి తల పెద్ద శబ్దంతో ముక్కలు ముక్కలైపోయింది, చచ్చిపోయాడు ఆ క్షణమే. వెంటనే దేవతలు వచ్చి ఆశ్చర్యపోయి, ఆ సుందరి ఎవరో ఇంకా వాళ్ళకి తెలియక, అమ్మవారే అని తెలియక, గాయత్రి అయినా సావిత్రి అయినా సరస్వతి అయినా ఆవిడే ఈ రూపంతో వచ్చిందని తెలియక, అమ్మ మాకు ఆశ్చర్యం, ఈ దుర్మార్గుని ఎవరూ చంపలేరు, హఠాత్తుగా వాడి తలక ఎలా పగిలిపోయింది అంటే పరమ పతివ్రతల దగ్గర అసభ్యంగా మాట్లాడితే వాడి తల ఎవడి తల అయినా పగిలిపోతుంది. వీడికి అలాంటి వరం ఉన్నది. వరం ఉన్నా లేకపోయినా ఒక స్థాయి దాటి ఎక్కువ కాలం పరమ పతివ్రతల దగ్గర నీచమైన మాటలు మాట్లాడితే, వాళ్ళ వెంటబడితే, వాళ్ళని చెరబడితే వాడికి దుర్మరణం తప్పదు అన్నది ఆవిడ. అందుకని ఇప్పుడు ఆవిడ ఏమంటున్నది, ఓరి దుర్మార్గుడా, నేను రాముడి పత్నిని, పరమ పతివ్రతని. ఈ కథ అంతా తెలుసు గనక, ఎప్పుడదో కదా ఇది, మరి ఇంచుమించుగా ఇది కృతయుగం ఆరంభమయ్యి రెండో పాదంలోకి వస్తున్న రోజుల్లో కథ అన్నమాట. అందుకని రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజస ఉక్తమానసి యత్పాపం కొగతస్తస్య మోక్షసే.
ఓరి రాక్షసాధమ అనే రాముడి భార్యని పరమ తేజస్సు కలిగినది అటువంటి పరమ పతివ్రతని ఇలా పలికినటువంటి నీ నాలుక తెగి కింద పడాలి నీకు అసలు ఎక్కడ ఈ జీవితంలో విముక్తి ఉండదు సర్వనాశనం అయిపోతావు భ్రష్టుడు అయిపోతావు పరమ పతివ్రతలని అనరాని మాటలు అన్నటువంటి చండకుడి తల పగిలినట్టుగా నీ తల పగులుతుంది రాముడు పరమ బలము కలిగిన మాతంగం మత్తమాతంగం నీవు నీచమైన కుందేలు వంటి వాడివి నన్ను కామంతో చూచావు నీ కళ్ళతో ఆ నీ కళ్ళు రాలి కింద పడాలి అయినా పడలేదు ఇంకా రాలేదేమిట్రా అంది ఆవిడ ఇమే తే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే క్షతౌ నపతితే కస్మాత్ మాం అనార్య నిరీక్షత అనార్య నిరీక్షత అంటే దుష్టమైన చూపులతో చూచావు నన్ను పరమ పతివ్రతని చూడకూడని కామపూరితమైన చూపులతో చూచిన ఈ పెద్ద పెద్ద నీ కళ్ళు కృష్ణవర్ణంలో పింగళవర్ణంలో ఉన్న ఇంతంత పైకి పొడుచుకొచ్చిన ఈ గుడ్లు రెండు ఊడి కింద పడాలి తాటిపళ్ళు రాలినట్టుగా ఇంకా రాలమేమిట్రా దౌర్భాగ్యుడా పరమధర్మాత్ముడైన దశరథ మహారాజు గారికి కోడల్ని రామచంద్రుడికి భార్యని అలాంటి నన్ను వరించు వరించని పలికిన నీ నాలుక నా జిహ్వా పాప సీర్యతే నీ నాలుక శిథిలం అవదే అంటే తెగి కింద పడదే అన్నది పైగా అసలు నేనే తలుచుకుంటే నేను భస్మం చేయగలను ఎందుకు చేయటంలో తెలుసా రాముడు ఆజ్ఞ లేదు గనక అసందేశాత్ రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస నా తేజస్సుతో నువ్వు నిజంగా బూడిద చేయడానికి అర్హుడివే కాబట్టి నిన్ను భస్మ కుర్మి భస్మం చేయగలను అయినా నా ప్రభు రాముడి అనుజ్ఞ లేదు పతివ్రతలు ఎప్పుడు భర్త అనుజ్ఞ లేకపోతే ఎట్టి పరిస్థితులలోనూ పరపురుషుని ఏమీ చెయ్యరు నా భర్త సమయానికి ఇక్కడ లేడు కాబట్టి ఆయన ఆజ్ఞ లేదు కాబట్టి సరిపోయింది గనక ఇదే నా భర్త ఒక్కసారి ఈ దుర్మార్గుణ్ణి నీ చూపులతో భస్మం చెయ్యి అంటే నేను ఎప్పుడో కళ్ళు తెరిచి నా కళ్ళల్లో నుంచి వచ్చే అగ్నిజ్వాలలతో నిన్ను కాల్చి బూడిద చేయగలను లేదా నిన్ను శపించి నాశనం చేయగలను అసలు ఇంకోటి కూడా చెబుతున్నాను నువ్వు నన్ను ఎత్తుకు పోలేవు అపహరించలేవు నీ పోయే కాలం దగ్గర పడి అపహరించగలిగావు నన్ను అపహరించడం అంటే అది నీ ఘనత కాదు నీకు చావు కాలం దగ్గర పడింది పోయే కాలం దగ్గర పడింది నీకే శక్తి ఉంటే రాముడు లేనప్పుడు దొంగలాగా అపహరించడం ఎందుకురా ఇన్ని కబుర్లు చెబుతావు గాక ఇక నీకు మరణం తప్పదు అనగానే రావణాసురుడికి తీవ్రమైన కోపం వచ్చింది పళ్ళు పటపట కొరికాడు ఆ సమయంలో వాడు శ్మశానంలో ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్నట్ట శ్మశానంలో కూడా అప్పుడప్పుడు విశ్రాంతి గృహాలు కడతారు శ్మశానంలో గృహంలా ఉన్నాడనమాట వీడు ఆ కోపంతో ఒక రకమైన తేజస్సు ఉంది సౌందర్యం ఉంది మీకు అగ్ని అన్ని చోట్ల అగ్నే కదా యజ్ఞంలోనూ అగ్ని ఉన్నది ఇంట్లో వంటకి స్వామివారు అగ్నిహోత్రుడు ఉపయోగపడుతున్నాడు అదే శవం తగలబెడుతున్నది ఆయనే పెంట కాల్చేది ఆయనే కానీ శ్మశానంలో ఉన్న అగ్ని దగ్గరికి వెళ్ళి ఒక రకంగా మనం స్పందిస్తాం అదే యజ్ఞం దగ్గర ఉన్న అగ్నిహోత్రాన్ని చూస్తే ఆయన అగ్ని అయినప్పటికీ ఇక్కడ ప్రదక్షిణ చేసి గౌరవంగా నమస్కరిస్తాం మొత్తం మీద ఈతడు శ్మశానంలో ఉన్న కల్పవృక్షంలాగా శ్మశానంలోని చైత్య ప్రతిభలాగా ఇన్ని ఆభరణములతో భయంకరంగా కనబడ్డాడు క్రోధంతో పళ్ళు పటపట కొరికాడు ఆ తర్వాత ఏమన్నాడు సీత నీ మీద ఉన్న ప్రేమ వల్ల కానీ లేదా ఎప్పుడే చంపేద్దును అని అంతలోనే మళ్ళీ ఇలా ముష్టి ముద్యమ్మ పిడికిని బిగించాడు కోపం తట్టుకోలేకపోయాడు రాక్షస స్త్రీలకే తిరిగాడు ఏకాక్షి ఏకకర్ణ కర్ణ ప్రావరణ ఇటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారని చెప్పానుగా భయంకరమైన ఆకారాలతో ఒక్క కన్నుతో ఉన్నది ఒక్క ముక్కుతో ఉన్నది పంది ముక్కుతో ఉన్నది గాడిద ముక్కుతో ఉన్నది గాడిద తలకాయతో ఉన్నది గుర్రం చెవులతో ఉన్నది గాడిద చెవులతో ఉన్నది ఇలాంటి రకరకాల ఆకారాలు వికారాలు కలిగిన అవయవాలు కలిగిన రాక్షస స్త్రీలందరికేసి తిరిగి ఓ త్రిజట వికట సోర్పణఖ అజాముఖి మీరంతా ఈ రోజు నుంచి సీతని బెదిరించండి ఈ రెండు నెలలలోపు ఆవిడ మనస్సు మార్చండి ఇలా భయపెట్టగానే ఆ సమయంలో రావణాసురుడి భార్యలో చిట్ట చివరిది చిన్న భార్య అంటే సక్రమంగా పెళ్లిళ్ళు చేసుకున్న పెళ్లిళ్ళు కొన్ని ఉన్నాయి వాడికి ఎత్తుకొచ్చిన వాళ్లే కాకుండా తాళి కట్టి శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకున్నాడు వాటిల్లో కొన్ని రాక్షస వివాహాలు కొన్ని గాంధర్వాలు కొన్ని ప్రాజాపత్యాలు కొన్ని బ్రాహ్మాలు కూడా ఉన్నాయి అందులో వీడు ఒక సక్రమ వివాహం చేసుకున్నాడు ధాన్యమాలిని అని ఆఖరి భార్య ధాన్యమాలిని హఠాత్తుగా వచ్చి రావణాసురుడిని కౌగిలించుకుని చేతులు చాచి రావణ ఎందుకయ్యా దీన్ని పట్టుకుంటావు నువ్వు
అకామాం కామయానస్య శరీరం ఉపతప్యతి. ఇష్టం లేని స్త్రీ జోలికి వెళితే శరీరం తపించిపోతుంది, అనారోగ్యం వస్తుంది. ఇష్టం లేని స్త్రీ జోలికి వెళ్ళినటువంటి పురుషుడు భ్రష్టుడు అవుతాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. అదే తనని ప్రేమించిన స్త్రీ యొక్క పొందు వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ప్రీతిర్భవతి శోభన. కాబట్టి ఆరోగ్యము బాగుంటుంది, వాడికి ఆనందము ఉంటుంది, శుభం కలుగుతుంది అని పరిపరి విధాలుగా చెప్పగానే వెంటనే వీడు ఒక వికట అట్టహాసం చేశాడు. ప్రహసన్ పెద్ద నవ్వు నవ్వాడనమాట. అంత శరీరం కదిలిపోయింది వాడు అవగానే, వాడికి కూడా నవ్వు వచ్చిందనమాట. అని ఒక నవ్వు నవ్వాడు. ఆమెను వెంట పెట్టుకుని ఈ జనాలను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ కాగడాలు ఈ అట్టహాసాలన్నీ వెళ్ళిపోయాయి. వారు అలా వెళ్ళడంతో ఇక ఈ రాక్షస స్త్రీలంతా సీత వెంట పడ్డారు. వాళ్ళు అంటున్నారు, వాడు ఎటువంటి వాడు, పౌలస్త్యస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః, పూర్వం మహానుభావుడు పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆ పులస్త్య ప్రజాపతి వంశంలో పుట్టిన పరమ మహాత్ముడు రావణాసురుడు. అటువంటి వాడికి భార్య అయితే నీ జాతకం మారిపోతుంది, సుఖాలు కలుగుతాయి, కీర్తి వస్తుంది, మా మాట విను, రావణుణ్ణి వరించన్నది ఒకత్తి. అప్పుడు తతస్త్వేక జటానామ రాక్షసి వాక్యమబ్రవీత్. ఏకజట అనే ఒక రాక్షసి లేచింది, అది కూడా ఒక్క జడ వేసుకుంది. ఎంత జడో తెలుసా, ఇక్కడి నుంచి ఒక జడ వేసుకుంటే ఆ జడే ఓ పెద్ద తాడి చెట్లో ఉంది. ఆ జుట్టు కూడా ఎలాంటి జుట్టుటవైగా ఎర్రని జుట్టు అనమాట. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఉదయిస్తున్నప్పుడు సంధ్యా సమయాల్లో ఎర్రని కిరణాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఈ తల వెంట్రుకలు, అంత పెద్ద జడ తాడి చెట్లేగా. ఆ జడను ఇలా ఊపి ఆ ఏకజట అంది, నీకు నా మాట విను, ఒక మాట చెబుతున్నాను. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు కొంతమంది మహానుభావుల్ని తన సంకల్పంతో సృష్టించాడు. వారికి ప్రజాపతులు అని పేరు. ఆ ప్రజాపతుల్లో తొమ్మిదో వాడు పులస్త్యుడు. ప్రజాపతీనాం నవం అని కొన్ని చోట్ల షణ్ణాంతు అని కూడా అన్నారు. సరే, ఏదైనా మొత్తం మీద ఒక ప్రజాపతి ఉన్నాడు పులస్త్యుడు, బ్రహ్మ మానసపుత్రుడు. అతడికి విశ్రవసుడని మరొక కొడుకున్నాడు. ఈ విశ్రవసుడి పెద్ద భార్య ఇలవిల, ఇలవిల ద్వారా కుబేరుడు అనేవాడు పుట్టాడు. రెండోసారి రాక్షస స్త్రీని కైకసిని పెళ్లి చేసుకున్నాడు, మాల్యవంతుడి కూతురిని. ఆ కైకసికి విశ్రవసుడికి వరుసగా రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఆఖర్న శూర్పణఖ పుట్టారు. అందులో పెద్దవాడి రావణుడంటే మహాతపస్సు చేసి బ్రహ్మని మెప్పించి వరాలు పొందినవాడు, కైలాస పర్వతాన్ని పెకలించినవాడు. తస్యత్వం రాక్షసేంద్రస్య భార్య భవితుమర్హసి. ఆ రాక్షసేంద్రుడికి రావణునికి నువ్వు భార్యవైతే ఎంతో లాభం, అసలు అర్హత నీకే ఉన్నది. అతడు వీరుడు, నువ్వు స్త్రీరత్నానివి, నా మాట విను, ఇతరులను వరించి ఏం సుఖపడతావన్నది. అప్పుడు హరిజట అని అది లేచింది. మార్జార సదృశే క్షణ, పిల్లి కళ్ళల్లో ఉంటాడు దాని కళ్ళు. ఎంతంత కళ్ళు, ఆ కళ్ళు కూడా పిల్లి కళ్ళల్లో ఉంటాయి. అదంది, ఇదిగో 33 దేవతలు ఉండేవారు పూర్వం, వాళ్ళంతా ఒకేసారి రావణుడితో ఘోర యుద్ధం చేశారు. ఆ ఘోర యుద్ధంలో రావణుడు 33 జయించాడు. ఆ సమయంలో వాళ్ళందరికీ నాయకుడు ఇంద్రుడు. వరుసగా 33 దేవతల్లో ఎవరెవరున్నారు, నవగ్రహాలు 9, అష్టదిక్పాలకులు ఇంద్రుడితో కలిపి అనమాట 8, అక్కడికి 9, 8, 17 మంది. ఈ 17 మందితో పాటు అశ్విని దేవతలు ఇద్దరు, అక్కడికి 19. దాంతోపాటు ఈ అష్టవసువులను ఉన్నారు. ఈ 17, 9, 8, 17, 19 అష్టవసువులు 8, 25 మంది. ఈ 25 మందికి కూడా అష్ట గరుత్మంతులను ఉన్నారు, ఒక 8 మంది గరుడ జాతి పక్షులు వాళ్ళు. వీళ్ళు మొత్తం 33 మంది ఒకేసారి రావణుడితో యుద్ధం చేశారు. ఉత్తరకాండలో ఆ కథ బాగా వస్తుంది. అప్పుడు రావణుడు అందరితోటి ఒంటరిగా యుద్ధం చేసి చివరికి ఇంద్రుని కూడా జయించాడు. అంతటి వీరుడు దేవరాజశ్చ నిర్జితాః, దేవరాజుతో కలిపి ఎంతమంది దేవతల్ని వాడొక్కడు జయించాడు. అటువంటి వీరుణ్ణి పెళ్లి చేసుకోకుండా ఎక్కడో రాముడు ఉన్నాడంటావు, రాముడు ఏం చేస్తాడు, దేవతల్ని ఇంద్రుడే జయించిన వాడు మావాడు అన్నది. అప్పుడు ప్రహస అనేది మరొకట్లేచింది. సీత, నేను చాలా చెడ్డదాన్ని, కోపం వచ్చిందంటే విరుచుకు తినేస్తాను, రావణుణ్ణి వరించండి. వికట అన్నది లేచింది. అది లేచి ఈ మానవ స్త్రీలకి కొంత పిచ్చబెట్టాడు. అందుకే నాకు ఈ మానవులంటే చికాకు, అసలు ఎలర్జీ నాకు. ఎందుకంటే ఆడవాళ్ళు ఈ మానవ స్త్రీలలో, నరజాతి వాళ్లలో ఒకే భర్త, ఏకపత్ని వ్రతము, ఏకపతిత్వము అంటారు. ఏం మాయిదారి పాతివ్రత్యం అంటే నాకు అసలు ఆ మాట అంటే చెవులు కటు అందిట. దానికి పాతివ్రత్యం అనే మాట వినబడకూడదు, వాళ్ళకి చాలా బాధ వస్తుంది సుమ వాళ్ళకి.
అందుకని ఇచ్చి ఆ పాతివ్రత్యాన్ని విడిచిపెట్టింది. అప్పుడు దుర్ముఖి అని మరొకత్తి లేచింది. తతస్థు దుర్ముఖి నామ రాక్షసి వాక్యమ్రవత్తి అస్య సూర్యోన్న తపతి భీతో యస్య చ మారుత నవాతి స్మాయతాపాంగే కిం త్వం తస్య నతిష్ఠసి. ఇలా వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకళ్ళు బెదిరిస్తూ ఉంటే సీతాదేవి గజగజలాడిపోయి కళ్ళ వెంబడి నీళ్లు కార్చింది. ధైర్యంతో మళ్ళీ సమాధానం చెప్పింది, మీ ఇష్టం, మీరు ఏదైనా చెయ్యండి, నేను మాత్రం కిల్బిషం పాపం చెయ్యనుగాక చెయ్యను, మీకు చెబుతున్నాను నమ్మండి. నరాక్షసి మానుషస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వాన కరిష్యామి వో వచః. మీకు కావాలంటే తినేయండి, నన్ను చంపేయండి, కానీ మానవ స్త్రీ రాక్షసుడికి భార్య అవ్వదుగా కవ్వదు. అసలు మానవులకి రాక్షసులకి సంబంధం కుదరదు. దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త సమే గురుః తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా. సూర్యుడి యొక్క కాంతి భార్యా రూపంలో సువర్చల అనే పేరుతో ఎప్పుడు అక్కడే ఉంటుంది. సూర్యుడిని సువర్చల ఏనాడు విడిచిపెట్టదు. నేను కూడా అంతే, సూర్యుడితో పాటు సూర్యకాంతిలాగా రాముడితో పాటు రామపత్నిని ఉంటాను. దీనుడవ్వచ్చు, హీనుడవ్వచ్చు, రాజ్యం లేకపోవచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయనే నా భర్త. ఆయనని రోజు నేను ప్రేమిస్తాను, పూజిస్తాను. సంపదలున్నా లేకపోయినా ఒక భర్త, ఒక సంప్రదాయం, అతడే నాకు పూజార్హుడు. శచీదేవి ఎన్ని కష్టాలు వచ్చినా ఇంద్రుని విడిచిపెడుతుందా? ఇంద్రుణ్ణి శచీదేవి ఎలా అయితే విడిచిపెట్టకుండా అనుసరిస్తుందో నేను అలాగే రాముణ్ణి అనుసరిస్తాను. అరుంధతి వశిష్ఠంచ, వశిష్ఠుడి భార్య అరుంధతి, అటు సూర్యుడు ఇటు పడిచినా ఎప్పుడు భర్తను విడిచిపెట్టదు. అందుకే ఎప్పుడైనా పెళ్ళయ్యాక అరుంధతిని చూపించడానికి అసలు కారణం అదే. అప్పుడో ఇప్పుడో భార్య లేకుండా ఉపన్యాసానికి వెళ్ళేవాళ్ళు, భార్య లేకుండా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు, భార్య లేకుండా ఆస్తులు కొనుక్కునేవాళ్ళు ఉండొచ్చు. ఎంత గొప్ప ఆత్మీయత కలిగిన వాళ్ళైనా విడిచిపెడతారట. కానీ ఎప్పుడు అతుక్కుని తిరిగే గొప్ప జంట అరుంధతి వశిష్ఠులు, అది విశిష్ట దంపత దాంపత్యం అన్నారు. అందుకే దాన్ని అటు సూర్యుడు ఇటుపడిచిన అరుంధతి లేనిది వశిష్ఠుడు వెళ్ళడు, వశిష్ఠుడు ఉన్న చోట అరుంధతి ఉంటుంది. చివరికి పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి కూడా సప్త ఋషులు తలుచుకున్నట్ట అరుంధతి సహితం అంటాడు. అరుంధతితో పాటు పిలిచాడు ఒక్క వశిష్ఠుడిని మాత్రం, తక్కిన వాళ్ళంతా విడిగా వచ్చారు. అది జ్ఞానం అంటే. అందుకనే సర్వకాల సర్వావస్థలలో అరుంధతి వశిష్ఠుడితో ఉంటుంది. కనుకే నాయన్లారా, పెళ్ళైనప్పుడు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడండి. ఆ అరుంధతి మహాత్మురాలు ఎప్పుడూ భర్తను విడిచిపెట్టదు. మీరు కూడా చూడండి, అలాగే భార్యాభర్తలు అతుక్కుని ఉండండి అని శాస్త్రం. అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా విడిచిపెట్టదో నే రాముణ్ణి అలా విడిచిపెట్టను. రోహిణీ శశినం యథ, రోహిణీ నక్షత్రం చంద్రుణ్ణి విడిచిపెట్టదు. చంద్రుడికి రోహిణికి అవినాభావ సంబంధం. నేను కూడా అలాగే నా భర్తని విడిచిపెట్టను. రోహిణి చంద్రుణ్ణి విడవదు, ఈ సీత రామచంద్రుణ్ణి విడవదు, అది మా బంధం అని ఈ విధంగా తల్లి చెబుతున్నది. జయ హనుమానుని జయమని పాడరు సుగుణాధాముని శరణనరే. జయ హనుమానుని జయమని పాడరు సుగుణాధాముని శరణనరే. Thank you.